వరి పంటకు బోనస్ విషయంలో వ్యవసాయ శాఖ మంత్రి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లాలోని చిన్నకోడూరు మండల కేంద్రంలో ఆయన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడారు. ఒక పంటకు బోనస్ ఇస్తామని ప్రకటించినప్పుడు అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలి. డబ్బాలో ఓట్లు పడి సీల్ పడ్డ తర్వాత సన్న వడ్లకే బోనస్ ఇస్తాం, దొడ్డు వడ్లకి ఇవ్వమని కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందని ఆయన ఆరోపించారు. ఈ చర్య ఓట్లు వేసిన తర్వాత రైతుల్ని మోసం చేయటమే అని హరీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బోనస్ విషయంలో వ్యవసాయ శాఖ మంత్రి గారు మాట్లాడుతూ అవగాహన లేని వాళ్ళు మాట్లాడుతుండ్రు వడ్ల గురించి అని మాట్లాడుతున్నారు. ఇలా కిందికి వస్తే రైతులు ఏం మాట్లాడుతుండ్రో మీకు తెలుస్తుంది. ఇప్పుడు చిన్నకోడూరు రైతులు ఏం మాట్లాడినరు, మాకు పండేటియే దొడ్డు వడ్లు, రూపాయికి 95 పైసలు దొడ్డు వడ్లే ఉంటాయి, 5 పైసలు ఇంటి మందం 5 దొయ్యలో 10 దొయ్యలో పెట్టుకుంటాం, దానికి మీరు ఇచ్చేన లాభము మాకు దొడ్డు వడ్లకు అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని చెప్పి రైతులు ఇలా ముక్త కంఠంతో కోరుతూ ఉన్నారు. అంటే మీరు ఒక రకంగా ఇలా రైతుల్ని మోసం చేసినారు. కరెక్ట్గా డబ్బల ఓట్లు వాడి సీల్ పడ్డాక తెల్లారి సావు కబురు చల్లగా చెప్పినట్టు మేము సన్న రకాలకే ఇస్తాం, దొడ్డు రకాలకు ఇయ్యమని చెప్పి చేతులు లావట్టింది. ఇది రైతుల్ని మోసం చేయడం. నిజానికి దొడ్డు వడ్లు అయితే 30 క్వింటాలు వండే, సన్నం అయితే 20 క్వింటాలు వండే, 10 క్వింటాలు తేడా ఫరక పడే. 10 క్వింటాలు అంటే 20,000 రూపాయలు. ఇవాళ నువ్వు ఇచ్చేది ఏమున్నది,